हाई फ्रेंड्स, वेलकम बैक टू रवीश राव व्लॉग्स। मुझे मन चैनल क्रोत चूस्त वो सब्सक्राइब चेक पक्ने बेल आइकन आल प्रेस अब मन नोटिफिकेशन्स अभी मन निम्मकाय पेसरपप्पु चारु एला तैयार चेयालो चूद्दाम। दानिकि कावाल्सिनवि मूडु उल्लिपायलु, मूडु टमाटालु, ఒక క్యారెట్, ఒక బంగాళదుంప, మూడు పచ్చిమిర్చి, రెండు లేక మూడు నిమ్మకాయలు, కొంచెం అల్లం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు। ఇప్పుడు చిన్న కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి। తర్వాత మూత పెట్టుకొని మూడు వేలు పెట్టినక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉప్పుని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకొని దానిలో కొంచెం salt వేసుకోవాలి। ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని వాటర్ పోసుకోవాలి। నేనైతే 3 గ్లాసుల వాటర్ పోసాను। తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బంగాళదుంప, క్యారెట్ అన్ని ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి। అల్లం ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగా టేస్ట్ గా ఉంటాయి। 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి। అన్నీ మెత్తగా ఉడికే వరకు ఉడికించండి। ముక్కలన్నీ ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేయండి। కారం వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత 3 నిమ్మకాయల్ని కట్ చేసి రసం తీసి రసం దానిలో యాడ్ చేసుకోండి। ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం। వేరే pan తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 2 మిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని చార్లో యాడ్ చేసుకోండి। ఇప్పుడు మన నిమ్మకాయ పెసరపప్పు చారు రెడీ అండి। కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ గా ఉంటుందండి। తప్పకుండా ట్రై చేయండి। టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।